త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది దిల్ రాజు నిర్మిస్తూ ఉన్నారు కే అద్వాని హీరోయిన్ గా చేస్తూ ఉన్నారు కొన్నాళ్లు షూటింగ్ బ్రేక్ ఇచ్చిన టీం ఇక షూటింగ్ సర్వేగంగా జరుపుకుంటోంది ఇది అలా ఉంటే రామ్ చరణ్ త్వరలో రామాయణం సినిమాలు నటిస్తున్నారని తెలుస్తోంది ఇప్పటికే రామాయణ వాదనంగా పలు సినిమాలో రాగా ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్ శ్రీరాముడిగా పాన్ ఇండియా స్థాయిలో మరో రామాయణం రానుందని అంటూ ఉన్నారు ఈ సినిమాలో సీత పాత్రలో సాయిపాల విని అనుకుంటూ ఉన్నారట ఇక ఈ సినిమా దంగల్ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వం వహిస్తూ ఉన్నారని తెలుస్తోంది ఆయన ఇప్పటికే రామాయణం తీస్తున్నట్టు ప్రకటించారు చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో ఒకవేళ ఇదే నిజమైతే సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని అంటూ ఉన్నారు నేటిజన్లు ఇక లేటెస్ట్ గా ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా ఆది పురుష అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించింది ఓం రౌత్ దర్శకత్వం వహించారు ఇక రామ్ చరణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే ఆయన తన పదహారవ సినిమా ఉపన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే ఈ సినిమా నవంబర్ లో మొదలు కానుందని తెలుస్తోంది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వెంకట్ సతీష్ వృద్ధ సినిమా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు సినిమాలో హీరోయిన్ ఇతర టెక్నీషియన్ల విషయంలో త్వరలో ప్రకటించాల్సి ఉంది టీం త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా నుంచి ఆ మధ్య ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్ ను దక్కించుకునింది ఈ చిత్రంలో కేరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మ్యూజికల్ సెన్సేషనల్ తమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు ఇప్పటికే రామాయణం వాదనంగా పలు సినిమాలో రాగా ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్ శ్రీరాముడిగా పాన్ ఇండియా స్థాయిలో మరో రామాయణం రానుందని అంటూ ఉన్నారు ఈ సినిమాలో సీత పాత్రలో సాయిపాల విని అనుకుంటూ ఉన్నారట చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం